కంచే చేను మేస్తే అన్నట్లు సాగుతున్నాయి అక్కడ వ్యవహారాలు. చేయాల్సిన పనులు పక్కన పెట్టి అక్రమార్కులతో కలిసి అందిన కాటికి దోచుకునే పనిలో పడిందట ఆ ప్రాంత యంత్రాంగం. లంచాల మత్తులో వ్యవస్థే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారంట. అక్కడ అడిగేవారు లేరన్నట్లు ఇష్టారీతిన సాగిపోతుందట వారి కలెక్షన్ల బాగోతం. ఇంత జరుగుతోంది ఎక్కడా అంటారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్లో డబ్బులుంటే కేసులుండవు, రూల్స్ అడ్డూరావు. మామూళ్లకు మరిగిన సిబ్బందిని అడ్డం పెట్టుకునే ఎవరైనా ఏ తతంగమైనా నడిపించేయొచ్చు. సదరు స్టేషన్లో పనిచేసే ఓ పోలీసధికారిపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి అనేక ఫిర్యాదులు వెళ్లాయంట. అయినా అతని వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాలేదంటున్నారు అక్కడున్నవారు. కొత్తగూడెం ప్రాంతానికి గుండెకాయ లాంటిది అక్కడున్న వ్యాపార సముదాయం. దానికి కమర్షియల్ స్టేషన్ అని కూడా పేరు. ఈ స్టేషన్ చుట్టూ ఉన్న ప్రాంతం వ్యాపార రంగం కావడంతో అక్రమదందాలకు తెరలేపాడట ఆ అధికారి. తెరవెనుక ఉంటూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా మట్కా దందాలను ఏజెంట్ల ద్వారా ప్రోత్సహిస్తూ యథేచ్ఛగా అక్రమార్జనకు పాల్పడుతున్నారట. దానికి సంబంధించి ఎవరైనా బాధితులు స్టేషన్కు వస్తే వారి నుంచి కూడా వసూళ్లకు పాల్పడుతూ బలవంతపు సెటిల్మెంట్లు చేస్తున్నారట. గుట్కా మాఫియాకు అండగా ఉండి లక్షల వ్యాపారం కొనసాగించటంలో కీలక పాత్ర ఆ స్టేషన్ అధికారిదేనట. తన అక్రమ సంపాదన కోసం గుట్కా మాఫియాని పెంచి పోషిస్తున్నారని అనేక ఆరోపణలున్నాయి. తన చేతికి మట్టి అంటకుండా ఏజెంట్లతోనే మామూళ్లు వసూలు చేయిస్తున్నారట. ఆయన పుణ్యమా అని న్యాయం కోసం స్టేషన్లో అడుగుపెట్టాలంటే ఎవరికైనా జేబులు ఫుల్లుగా ఉండాల్సిందేనట. డబ్బులున్నవారి కోసం లా అండ్ ఆర్డర్ని ఇష్టమొచ్చినట్లు మార్చేస్తున్నాడట సదరు అఫీషియల్. దాంతో అతగాడి ఏజెంట్ల బెదిరింపు వసూళ్లకు గురవుతున్న సామాన్యుడు స్టేషన్ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయిందట. ఫ్రెండ్లీ పోలీస్ మాట అటుంచితే ఆ వ్యక్తి చేష్టలతో సామాన్యులు స్టేషన్లో అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. అటువంటి వారిపై ఎప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోతే అమాయకులైన మరెంతోమంది దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ వసూలు రాజాల పట్ల ఆట కట్టించి పోలీసు వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు.